రైతు సాధికార సంస్థ ద్వారా రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, మత్స్యకార సంక్షేమ సమితి, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో 13వ తేదీ నుండి 3 రోజుల పాటు నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో సింహపురి సేంద్రియ మేళా 2023 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కాకాని, రాష్ట్ర మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ చిరంజీవి చౌదరితో కలిసి మేళాను ప్రారంభించి ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉప ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం, చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద అల్లూరి చంద్రశేఖర్ రాజుకు 3.5 లక్షల రూపాయలు సబ్సిడీతో 10 లక్షల రూపాయల రుణ మంజూరు చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం మంత్రి కాకాని, ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరిలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వందేనన్నారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధి కుమారస్వామి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి సుధాకర్ రాజు, జిల్లా ఉద్యాన శాఖాధికారి సుబ్బారెడ్డి, ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, ఎల్డీఎం శ్రీకాంత్, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు విఆర్ కళాశాల మైదానంలో సింహపురి సేంద్రియ మేళా 2023 ప్రారంభించడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కోఆపరేషన్ అండ్ మార్కెటింగ్ చిరంజీవి చౌదరి గారు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘానికి సంబంధించి కుమారస్వామి గారు, మిత్రులు హరికుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి మా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఇతర శాఖలకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది 3 రోజుల పాటు, ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రేపటి నుంచి కేంద్ర మంత్రి చేతుల మీదుగా మత్స్యకారులకు సంబంధించినటువంటి, మత్స్యకారులు తయారు చేసేటువంటి వివిధ రకాలైనటువంటి వంటకాలు, వాళ్ళకు సంబంధించినటువంటి మత్స్య శాఖ ద్వారా మత్స్య ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినటువంటిది ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈరోజు కోవిడ్ మనకు అనేక గుణపాఠాలు నేర్పించింది. అందులో ఈరోజు చాలా రోజులుగా చాలామంది కోరుకున్నట్టుగా రసాయన రహితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఆరోగ్యాన్ని మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో తపన పడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆచరించడంలో కాస్త వెనకబడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కోవిడ్ తర్వాత మిల్లెట్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, రసాయనాలు లేకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటివి తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ ఈరోజు ప్రజలకు రావడం, విశేషమైనటువంటి ప్రజాదరణ ఈరోజు లభించడం అనేటువంటిది సంతోషించాల్సినటువంటి విషయం. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఈరోజు రైతు సాధికార సంస్థని ప్రకృతి వ్యవసాయం కోసం ఏర్పాటు చేసి, దాని ద్వారా ఈరోజు రైతాంగానికి సూచనలు సలహాలు ఇస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రకృతి వ్యవసాయం పట్ల ఈరోజు కృషి చేస్తుందనేటువంటి ఆలోచనతో ప్రతిష్టాత్మకమైనటువంటి జైవిక్ అవార్డును కూడా ఈ మధ్య మేమందరం వెళ్ళి న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో అందుకోవడం జరిగింది. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అవార్డులు, రివార్డులు అనేటువంటివి వ్యవసాయ రంగంలో చెప్పనలివి కాదు. అనేక రంగాల్లో ఈరోజు అనేక రకాలైనటువంటి సేవలకు గాను ఈరోజు అనేక రకాలైనటువంటి అవార్డుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఈరోజు అందుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఈరోజు ప్రజలకు మేలు జరగాలి, రైతులకు మేలు జరగాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఎక్కడా కూడా రసాయనాలు అనేటువంటివి లేకుండా ఈరోజు కొనైతే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, అదేవిధంగా రైతు సాధికార సంస్థ, ఇవి రెండు కూడా ఎక్కడ రసాయనాలు అనేటువంటివి లేకుండా మేలైనటువంటి, మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం, రుచికరమైనటువంటి వస్తువులను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో ఈ సమాజ శ్రేయస్సే ఈరోజు జయంగా ప్రభుత్వం ఈరోజు అనేక కార్యక్రమాలని ఈరోజు ముందుకు తీసుకురావడం, అందులో భాగంగా ఈ మధ్యనే సెక్రటరీగా ఉన్నటువంటి చిరంజీవి చౌదరి గారి ఇనిషియేషన్తో అనేక రకాలైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చాయి. ఈరోజు రైతులకు సంబంధించి పంటకి పెట్టుబడి, రైతు భరోసా లాంటివి ఇవ్వడం, సమగ్రంగా సాగునీరు ఇవ్వడం,
చీడపీడల నుంచి వాటికి సంబంధించినటువంటి లేకుండా ప్రకృతి వ్యవసాయం సైపు మొగ్గు చూపించడం, వాటికి మార్కెటింగ్ తీసుకురావడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి అవసరమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తీసుకొచ్చి వాల్యూ అడిషన్స్ ద్వారా రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ సింహపురి సేంద్రీయ మేళా వరుసగా రెండో సంవత్సరం ఈరోజు ప్రారంభించడం ఈరోజు ఆహ్వానించదగినటువంటి పరిణామం. దీని ద్వారా ఈ నెల్లూరు జిల్లా వాసులందరికీ అవగాహన కలగాలని, రాబోయేటువంటి రోజుల్లో రసాయన రహిత విక్రయాలు పెరగాలని, ఆ ఉత్పత్తులకు సంబంధించి మంచి గిరాకీ రావాలని, ఆ ఉత్పత్తుల వల్ల జరిగేటువంటి మేలు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సింహపురి సేంద్రీయ మేళా 2023కి సంబంధించి నేను నాతో పాటు మా ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు మేమిద్దరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మమ్మల్ని ఆహ్వానించినటువంటి నిర్వాహకులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన నెల్లూరులో సింహపురి సేంద్రీయ వ్యవసాయంకి సంబంధించిన ఎగ్జిబిషన్స్కి ప్రారంభం మన గౌరవ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేశారు. ముఖ్యంగా ఇది గో ఆధారిత రైతు పరస్పర ఉత్పత్తిదార సంఘాలు ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉన్నాయి. వాళ్ళతో కలిసి మన ఆర్వైఎస్ఎస్ రైతు సాధికారత సంస్థ వాళ్ళు ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అది మన స్టేట్లో ప్రోత్సహిస్తున్నారు. సో వాళ్ళు తర్వాత మన ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మనమందరం కలిపి ఇలాంటి ఎగ్జిబిషన్స్ నెల్లూరులో ఇది 2వ సంవత్సరం కంటిన్యూస్గా జరుపుతున్నాము. ఇంతకుముందు తిరుపతిలో, విశాఖపట్నంలో, రేపు వచ్చే నెలలో ఇక్కడ రాజమండ్రిలో కూడా ఉన్నాయి. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో మేజర్ లొకేషన్స్లో, మేజర్ టౌన్స్లో ఈ ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ఎగ్జిబిషన్స్గా, దానికి ఒక ముఖ్య ఉద్దేశం అంటే మన రైతు ఎవరైనా న్యాచురల్ పద్ధతితో, సేంద్రియ పద్ధతితో, లేకపోతే రసాయనిక రైతు పద్ధతితో ఉత్పత్తులు చేసుకుంటున్నారు, వాళ్ళకు ఒక మంచి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. అవే కాకుండా ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వాళ్ళు తయారు చేసిన సరుకులు నేరుగా ఆ ఫ్రెష్ రా మెటీరియల్గా అమ్ముకుండా కొంతవరకు మనం వాళ్ళు ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్, దాని నుంచి కొన్ని వస్తువులు తయారు చేసుకొని, ఇప్పుడు మీరు చూశారు రకరకాల కోల్డ్ ప్రెస్డ్ మళ్ళీ ఎడిబుల్ ఆయిల్స్, కొబ్బరి కానీ, గ్రౌండ్ నట్ కానీ, సీసమం కానీ, అలాంటివి వాళ్ళు రైతు స్వయంగా ఇలాంటి చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మన ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దీనికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం అందరు చూసుకునే ఉంటాము ఆరోగ్య మీద అందరికీ బాగా అవేర్నెస్ పెరిగింది. ఖచ్చితంగా మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉంటేనే మనకు ప్రొడక్టివిటీ ఉంటుంది, సమాజం బాగుంటుంది. కాబట్టి అది ఉద్దేశించి చాలామంది ఫార్మర్ ఈరోజు రసాయనిక వ్యవసాయం తగ్గిస్తున్నారు. ఎప్పుడైనా అవసరం ఉన్నా కూడా ఆ సైంటిఫిక్ రికమెండేషన్ ప్రకారం యూజ్ చేస్తున్నారు. కొంతమంది పూర్తిగా దీనికి కన్వర్ట్ అవుతున్నారు. తర్వాత వాళ్ళకి ఆదాయం కూడా కావాలి, ఎందుకంటే వాళ్ళకి లైవ్లీహుడ్ చూసుకోవడానికి ఆదాయం కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రెష్ ప్రొడ్యూస్కి కూడా మనం ఆ ప్రాసెసింగ్ ద్వారా మళ్ళీ మార్కెట్లో బ్రాండింగ్ ప్యాకేజింగ్ మన ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఇచ్చిన ఇన్సెంటివ్స్ ద్వారా వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. కాబట్టి అదే ఉద్దేశంతో ఇలాంటి ఎగ్జిబిషన్స్ ద్వారా ఇంకా వాళ్ళకి మార్కెటింగ్ లింకేజ్ అవేర్నెస్, తర్వాత ఇక్కడ లోకల్ ప్రజలకి కూడా దీనివల్ల ఒక తెలుస్తుంది వస్తువులు ఎక్కడ దొరుకుతున్నాయి, ఎక్కడి నుంచి మనం కొనుగోలు చేసుకోవచ్చు. సో ఇది కన్జ్యూమర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అదేవిధంగా కొంతమంది ఎవరు ఇది ప్రాసెస్ చేయదు వాళ్ళందరికీ దీనివల్ల మేలు జరుగుతూ ఉంది. ఇలాంటి ఇంకా మనం ప్రోత్సహించుకుంటాము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి.